ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులను అందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమముగా ఉన్నారు కదా? ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితాలకు చాలా దివ్యకరంగా ఉన్నాయని, మీరు ఇస్తున్నటువంటి కామెంట్స్ని బట్టి, ఫోన్ కాల్స్ని బట్టి, మీరు తెలియచేస్తున్న సాక్ష్యాలను బట్టి మేము తెలుసుకొని ప్రభువును స్తుతిస్తున్నాము, ప్రభు సన్నిధిలో సంతోషిస్తున్నాము. ఈరోజు మీ కొరకు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని తీసుకొని వచ్చాను. ఈ వాగ్దానం మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అని ఓ ఆశతో, పరిశుద్ధాత్మ సహాయంతో మీ కుటుంబంలోకి వచ్చాను. ప్రతిరోజు ఈ వాక్యాలు వింటూ మీ జీవితాలని ఆత్మీయంగా బలపరుచుకుంటున్నారు కదా. మీరు వేకువనే దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తున్నారు కదా. ఆరాధించండి. దేవుని సన్నిధిలో మీరు మీ కుటుంబ సభ్యులు ఆత్మతో ఆరాధిస్తే దేవుని ఆశీర్వాదాలు మీ కుటుంబంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. రండి. ఈ కార్యక్రమాలు మరి మీ స్నేహితులకు షేర్ చేస్తున్నారా? షేర్ చేయండి నానా. ఫేస్బుక్స్లో రకరకాలైన విషయాలు మనం చూస్తున్నప్పుడు వెంటనే షేర్ చేస్తుంటాం, అవి అసలు పనికిరావు. వ్యర్థమైన వాటిని షేర్లు చేస్తారు, లైక్లు కొడతారు. ఉపయోగకరమైన వాటిని షేర్ చేయరు, లైక్ కొట్టరు. ఒక లైక్ వేసుకోండి ఈ కార్యక్రమాలకి, మీ స్నేహితులకు షేర్ చేసుకోండి. ఇప్పుడే మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. రండి. ఈరోజు మీకు దేవుని సన్నిధిలో చాలా అద్భుతమైన వాగ్దానాన్ని తీసుకుని వచ్చాను. ఆలస్యం ఎందుకు? వెళ్దాం. 146వ కీర్తన 7వ వచన భాగంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో విందాం. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. దేవునికి స్తోత్రము. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. ఎంత గొప్ప మాట, నిజమే. ఈ కీర్తన భక్తుడైన దావీదు రాస్తున్నాడు. బంధింపబడిన వారిని దేవుడు మాత్రమే విడుదల చేస్తాడు. నిజమే కదా. నీ కుటుంబము ఎన్నో విషయాల్లో బంధించబడ్డది. సాతానుడు మీ కుటుంబాన్ని రకరకాలుగా బంధించేశాడు. దేవుని సన్నిధికి వెళ్ళకుండా బంధించాడు, దేవుని ఆరాధించకుండా బంధించాడు, దేవునికి కానుకలు ఇవ్వకుండా బంధించాడు, దేవునిని స్తుతించకుండా మీ నోరులు కూడా బంధించేశాడు. అందుకొరకే మీ గృహాల్లో దేవునికి స్తుతి లేదు, అందుకొరకే మీ గృహాల్లో దేవుని సన్నిధిలో పాటలు పాడలేకపోయారు.
అందుకొరకే దేవుని కొరకు నువ్వు ఈ సంవత్సర కాలంలో ఏమీ చేయలేకపోయావు. ఏదో ఒక రీతిగా సాతానుడు మిమ్మల్ని బంధించేశాడు. బంధించి మీ జీవితాలను ఆత్మీయంగా ఎదగకుండా మిమ్మల్ని భయంకరమైన నాశనానికి నడిపించాడు. అందుకోసమే నీ ఆత్మీయ జీవితం భయంకరంగా పాడైపోయింది. నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో భయంకరమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కోగలిగావు. ఈరోజు ప్రభు నీతో చెబుతున్నాడు, నువ్వు ఏ విషయాల్లో బంధించబడ్డావు? దేవుణ్ణి స్తుతించే విషయంలో బంధించబడ్డావు, దేవుణ్ణి గణపరిచే విషయంలో బంధించబడ్డావు. నీ పెదవులతో దేవుణ్ణి స్తుతించలేకుండా నీ పెదవులను అపవాదు బంధించేశాడు. నీ సాక్ష్యాన్ని దేవుని సన్నిధిలో ప్రకటించకుండా మీ హృదయాలను సాతానుగాడు బంధించేశాడు. దేవుని కోసం మీరు కానుకలను మీ చేతులతో గుప్పెలు విప్పకుండా మీ చేతులను సైతం సాతానుడుగాడు బంధించేశాడు. ప్రభు మందిరానికి వెళ్లకుండా, ప్రభు మాటలు వినడానికి సభలకు వెళ్లకుండా, కూడికలకు వెళ్లకుండా, ప్రభు సన్నిధిలో నువ్వు దేవుణ్ణి కలుసుకోకుండా వెళ్లకుండా నీ పాదాలను సైతము సాతానుడు బంధించేశాడు. అయితే ఇదొక రకమైన బంధింపు. అయితే ఇక మరొక రకమైనటువంటి బంధింపు కూడా ఉంది మీ గృహాల్లో. ఏమిటి? సాతానుడు రకరకాలైన వ్యసనాలు మీ కుటుంబాలను కూడా బంధించాడు. నీ భర్తనేమో త్రాగుడుకు అలవాటు చేశాడు. నీ భర్త బ్రాందీ షాప్కి, సారా కుట్టుకి, కళ్ళు దుకాణానికి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో బంధించబడ్డాడు. తీసుకొచ్చిన సంపాదన, ఆయన కష్టార్జితము, ఆయన జీతము, ఆయన చెమటోడ్చి సంపాదించిన ప్రతి రూపాయి సాతానుగాడు రకరకాలైనటువంటి వ్యసనాలను నీ భర్తకు అలవాటు చేసి వాటిలో బంధించి ఆ ధనమంతా కూడా తరిగిపోయేలా చేశాడు. అందుకోసమే నీ భర్త భయంకరమైనటువంటి త్రాగుడులు బంధించబడ్డాడు, భయంకరమైన వ్యసనాల్లో బంధించబడ్డాడు, భయంకరమైన పాపములో బంధించబడ్డాడు. నీ భర్తే కాదు, నీ బిడ్డలు, నీ భార్య, నీ కుటుంబం రకరకాలుగా సాతానుగాడు బంధించేశాడు. అటువంటి బంధకాల్లో నుంచి ఈరోజు నీకు విడుదల కావాలని కోరుకుంటున్నావా? విడుదల కావాలంటే విడుదలిచ్చే దేవుడి దగ్గర నువ్వు రావాలి. ఎవరు ఇవ్వగలరు విడుదల? దావీదు రాస్తున్నాడు, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. నిజమేనా? 430 సంవత్సరాలు బిడ్డ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఫరో చేతిలో బంధించబడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు నాన్న, 430 సంవత్సరాలు బంధించబడ్డారు. దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళనీయుల, దేవుని స్తుతించడానికి వెళ్ళనీయుల, దేవుని కొనియాడటానికి వెళ్ళనీయుల, దేవునికి కానుకలు అర్పించడానికి వెళ్ళనీయుల. ఆఖరికి ఆ దేశముల నుంచి కదలకుండా వారిని బంధించేశాడు. 430 సంవత్సరాలు వారు బానిసలుగా భయంకరమైన వెట్టి చాకరికి గురైపోయారు. అటువంటి తరుణంలో అయ్యా మా పరిస్థితి ఏంటి, దేశం కాని దేశంలో బంధించబడ్డాం, శత్రువు చేతిలో బంధించబడ్డాం, భయంకరముగా ఫరో మమ్మల్ని హింసిస్తున్నాడు, వేధిస్తున్నాడు, మేము నీ బిడ్డలము కదా, వీడి చేతిలో మేము బంధించబడి ఉన్నామేంటయ్యా, మమ్మల్ని విడిపించు అని, కనికరించు అని దేవుని సన్నిధిలో వారు మొర్ర పెట్టగాట దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. నిర్గమకాండములో మోషే వారి మొర్ర నా దగ్గరకు చేరింది, నిశ్చయముగా నేను వారిని విడిపిస్తాను, వారు ఏ కట్లతో బంధించబడ్డారో, ఏ శాపపు కట్లతో వారు బంధించబడ్డారో, ఏ ఫరో వారిని బంధించాడో వారిని ఆ ఫరో చేతిలో నుంచి విడిపిస్తాను. అద్భుతంగా మోషేని పంపించి దేవుడు విడిపించి వాగ్దాన దేశంలోకి తీసుకువెళ్ళాడు. ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డ, నీ భర్త త్రాగుల్లో బంధించబడ్డాడా? పాపపు వ్యసనాల్లో బంధించబడ్డాడా? అక్రమ సంబంధాల్లో బంధించబడ్డాడా? నీ బిడ్డలు భయంకరమైనటువంటి జూతపు అలవాట్లలో బంధించబడ్డారా? టీవీ సీరియల్స్, సినిమాలు ఇటువంటి వ్యసనాల్లో బంధించబడ్డారా? ఏ వ్యసనాల్లో బంధించబడినా నీ కుటుంబాన్ని, నిన్ను, నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను, నీ కుటుంబ సభ్యులందరినీ కూడా విడిపించగలిగే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నువ్వు రాగలవా? ఆయన విడిపించుటకు శక్తిమంతుడు. ఆయన మీద ఉన్న అభిషేకం, ప్రజలు ఏ బంధకాల్లో బంధించబడ్డారు, ఏ చీకటిలో కొట్టుమిట్టాడుతున్నారో వాటి నుంచి విడిపించడానికి తండ్రి నన్ను అభిషేకించి పంపెను అని లూకా సువార్తలో ఆయన మాట్లాడుతున్నాడు. నిజమేనా? దేవుని యొక్క వాక్యములో ఆయన మాట్లాడుతున్నాడు.
తండ్రి నన్ను ఎందుకు అభిషేకించి లోకానికి పంపాడంటే చెరలోనున్న వారిని విడుదల చేయుట కొరకు. అబ్బా ఎంత గొప్ప మాట, చెరలోనున్న వ్యక్తులను విడిపించడానికి నేను వచ్చాను అంటున్నాడు యేసు ప్రభు. ఈ రోజున నువ్వు ఏ చెరలో బంధించబడ్డావు, ఏ పాపములో బంధించబడ్డావు, ఏ వ్యసనాల్లో బంధించబడ్డావు, ఏ అక్రమ సంబంధాల్లో బంధించబడ్డావు, వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు, నిన్ను విడిపించి ప్రత్యేకించగలిగిన దేవుడు యేసుక్రీస్తు. ఆ రోజు 430 సంవత్సరాలు ఇశ్రాయేలులు బంధించబడినప్పుడు వారిని విడిపించాడు. అద్భుతమైన దేశంలో, పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వారిని నడిపించాడు. వారికి అది సొత్తుగా ఇచ్చాడు, స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను కూడా విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశము కంటే శ్రేష్టమైన, ఆశీర్వాదకరమైన పరలోక రాజ్యానికి మిమ్మల్ని నడిపిస్తాడు. వస్తావా? ఆయన వైపు చూస్తావా? ఆయన నిన్ను విడిపించాలంటే ఇశ్రాయేలులు మొర్రపెట్టినట్లు నువ్వు కూడా, అయ్యా నన్ను విడిపించు, ఈ పాపము నుంచి, ఈ బానిసత్వము నుంచి, ఈ త్రాగుడు నుంచి, ఈ వ్యసనముల నుంచి నన్ను విడిపించయ్యా అని నువ్వు అడిగితే ఆయన విడిపించడానికి సమర్థుడు, శక్తిమంతుడు ఈరోజు నీ కుటుంబంలోకి వస్తాడు. అట్టి కృప దేవుడు ఈ రోజున నీకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మ్యారేజ్ డేలు, బర్త్డేలు చేసుకుంటున్న దేవుని పిల్లలందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన తల్లి, నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఉదయపు వేళ ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు, వారందరినీ కూడా మీరు దీవించండి. ఏ భయంకరమైనటువంటి వ్యసనాల్లో కట్టబడ్డారో ఆ కట్ల నుంచి విడిపించి ఆశీర్వాదకరమైన పరలోకానికి నడిపించమని యేసునామంలో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.